మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. ఈ ఉదయకాలము ప్రభు మనకు అనుగ్రహించుచున్న వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనాలను మనము ధ్యానము చేద్దాము. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునందుకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు దద్దరి నున్న కపెర్నహూమునకు పోగుచుండిరి. అంతలో చీకటాయను, కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసల దూరమున దోణెను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణె దగ్గరకు వచ్చిన చూచి భయపడిరి. అయితే ఆయన, నేనే భయపడుకుడని వారితో చెప్పెను, కనుక ఆయనను దోణి మీదకి ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క వాక్య భాగంలో ఎంతో గొప్ప మర్మాన్ని దేవుడు దాశారు. ఎంతో గొప్ప మర్మం మన యొక్క జీవితంలో యేసు ప్రభుతోటే మనం కొనసాగిపోతున్నప్పుడు ఎలాంటి శోధనలు కానీ ఆటంకాలు కానీ ఏమి వచ్చినా కూడా మనము భయపడము. కానీ ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే, దోణిలో కూర్చొని సముద్రంలోని వెళ్తూ ఉన్నప్పుడు అలలు వచ్చాయి, తుఫాను వచ్చింది, ఆ దోణి మరి అల్లాడుతూ ఉంది. అట్టి సమయంలో శిష్యులు మరి ఆ దోణిలో యేసుప్రభు లేరు. కానీ అంత దూరం నుండి చూస్తున్నప్పుడు సముద్రం మీద నుండి నడుచుకుంటూ వస్తున్నారు యేసయ్య. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ఆజ్ఞాపించగా సముద్రము కలిగాను, మన దేవుడు ఆజ్ఞాపించగా ఆకాశము కలిగాను. సముద్రము దాని మరి దాని జలరాశులను సృష్టించిన దేవుడు మన దేవుడు. సర్వ సృష్టికర్త ఆయన. ఆయన అలలపై నడిచి వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శిష్యులు ఆయనను చూచి భయపడ్డారు. అంత గొప్ప దేవుణ్ణి చూచి భయపడ్డారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన కుటుంబ జీవితాలలో శోధనలు ఆటంకాలు ఏమైనా వస్తున్నట్లయితే, మనము ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పకుండా ఆ శోధనల మధ్యలో నుండి మీ ఇంటిలోకి వస్తాడు, మీ కుటుంబంలోనికి వస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. నేనే భయపడుకుడి అని చెప్తారైనా మీరు ధైర్యంగా ఉండండి. ప్రభు సన్నిధిలో ఈ దినము మీరు ప్రార్థన చేయండి, అయ్యా నా గృహానికి రండి తండ్రి, ఈ యొక్క అలలకి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శోధనలకు నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి, నీ సన్నిధి మాకు దయచేయమని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా మరి సముద్రం మీద నడిచి వచ్చిన దేవుడు మన దగ్గరికి కూడా వస్తాడు. ఆ యొక్క శిష్యుడు ఆయనను చూచి మరి యేసయ్యని తెలుసుకొని ఆహ్వానించారు. మరి ఆ దోణిలో ఆయనను ఎక్కించుకొని అద్దరికి చేరినట్టు మరి ప్రభు వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ప్రభు నామని స్తోత్రం. తప్పకుండా మన జీవితంలో కూడా యేసయ్యని మనం ఆహ్వానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నా యేసయ్య నీకే వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. నాయనా, మా జీవితంలోనికి నీవు రండి నా ప్రభు. ఈ యొక్క చిన్న దోణిలోనికి నీవు రండి నా ప్రభు. మా కుటుంబంలోనికి రండి నా ప్రభు. యేసయ్య, మా జీవితంలో కలుగుతున్న అలలు నాయనా నా ప్రభు, శోధనలు ఆటంకాలని పూర్తిగా తీసివేయండి. అలనాడు శిష్యుల మధ్యకి సముద్రం మీద నడిచి వచ్చిన దేవుడు సర్వ సృష్టికర్తవయ్యాను. సముద్రము నీకు లోబడుతుంది నా ప్రభు. నాయనా నా ప్రభు, ప్రతి శోధనలు ఆటంకాలు నీ యొక్క తండ్రి ప్రెజెన్స్ ఉండగా నా ప్రభు అవి పారిపోతాయ్యా. అయ్యా సహాయం దయచి మా గృహంలోనికి కూడా నీవు రండి. నీ కార్యములు మా పట్ల జరిగించండి. మా కుటుంబము నా ప్రభు, ఇదిగో ప్రార్థనలు వింటున్న ప్రతి బిడ్డను నా ప్రభు నిన్ను ఘనంగా మహిమపరిచే నీ కార్యాలు మా ఎడలా జరిగించమని, ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డని బహుగా ఆశీర్వదించమని క్రీస్తు పరిషత్ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.